గారు చెప్పినట్టు అచ్చి బాబుని చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తోంది. మాతోనే మాట్లాడుతున్నావా? డబ్బు కోసం ఆ పిచ్చాన్ని పెళ్లి చేసుకోమంటావా? ఆ డబ్బే లేకపోతే మీ నాన్నగారు బతకరు గాయత్రి. అందుకని నిన్ను వదులుకోమంటావా? చావ నేను చేస్తాను కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్రేమ బ్రతికించాలి గానీ చంపకూడదు. మన వల్ల మీ నాన్నగారికి ఏదైనా అయితే జీవితాంతం మనం కలిసి ఉండగలమేమో గానీ మనశ్శాంతిగా మాత్రం ఉండలేం గాయత్రి. నిన్ను ప్రేమించిన వ్యక్తిగా, నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తిగా నీ బాధ్యతలు నేను పంచుకోవాలి. కానీ నేను ఆ పరిస్థితిలో లేను. అందుకే నువ్వు నన్ను మర్చిపోయి. ఎలా మర్చిపోగలను? ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించి నీతో జీవితం పంచుకోవాలని కలలు కని. కష్టమని నాకు తెలుసు, కానీ తప్పదు. 20 ఏళ్ళు కని పెంచిన తల్లిదండ్రుల కోసం 2 ఏళ్ళ మన ప్రేమని మర్చిపోవడం తప్పు కాదు. నీ మెళ్ళో తాళి కట్టి మీ అమ్మగారి మెళ్ళో తాళి తెంపడం తప్పు అవుతుంది. 2 ఏళ్ల క్రితం నేను లేకుండా ఉండగలిగిందాలి, 2 ఏళ్ల తర్వాత కూడా ఉండగలవు. నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకో గాయత్రి. తప్ప అమ్మా, మొత్తం పెళ్లి కేసెట్ అంతా నువ్వే ఉంటావా ఏంటి? మొన్నటిదాకా చేయగలనో లేదో అని డౌట్ గా ఉండేది, కానీ అచ్చిబాబు గారికి పెళ్లి అవ్వగలేంది నువ్వు టీవీ యాంకర్ కప్పమ్మా, డెఫినెట్ గా అయిపోతావు. త్వరలో చేసేస్తానమ్మా. సుబ్బు, నేను పెళ్లి డ్రెస్ ఎలా ఉన్నాను? బ్రహ్మాండంగా ఉన్నావు నా కళ్యాణ రాముడు. అయితే నేను రోజు పెళ్లి తీసుకుంటా, అప్పుడు రోజు బ్రహ్మాండంగా ఉంటా. అయ్యి బాబాయ్, ఇంకా నయ్యం పోటుగా పెళ్లి చేసుకుంటాను లేదు. పదండి, అక్కడ ముహూర్తం టైం అయిపోతుంది, రండి రండి. డై 2 కూల్ డ్రింక్స్. ఇదెక్కడి దారుణం! ఏంటి కాలు కాలేసుకోవడం? ఓ పక్క మేనల్లుడు పెళ్లి జరుగుతుంటే పనులు చేయకుండా పెళ్లి పెద్దలా కూర్చుంటారా? ఆ పనులు చేశారు ఎలా చదువుతున్నాం లేవా? ఏం పని, రాత్రంతా పేకాడారు. ఆవిడికి భయపడవుతున్నారు గానీ లేకపోతే మండపంలో కోడి పందాలు కూడా మోపు చేస్తారు మీరు. అది కాదు మండపం. బోరా నీ ఉత్తాను, బోరేవా ఉదిత్తాను. ఓరు నా సన్నయ్యప్పన్న, నీ పెళ్లికి నువ్వే సన్నయ్య ఉత్తావా? తప్పురా బాబు, రా ఒక్కసారి, సుబ్బు ఒక్కసారి. ఆవిడ చంపేద్ది, ఆయన చేసుకోడు నీకు చేస్తాడు. అయితే సరే, వీడికి తెలుగు రాదా? అయ్యి బాబాయ్, నాన్నమయ్యో పంతులు గారికి తెలుగు రాకపోవడం ఏంటి? మరి అదేదో భాషలో మాట్లాడుతున్నాడు. అయ్యి మంత్రాలు మీరు కానివ్వండి. అక్షింతలు తీసుకో బాబు. అవి నేను తినాల్సిన బియ్యం, నా పొట్ట కొట్టకు. అవును, నుదుట బాసికమేది. వాచిలా ఉందని చేతి కట్టుకున్నాను. ఇంకా నయం తాయెత్తులా ఉందని మొలత అడుక్కట్టుకోలేదు. తీయండి. ఓహో, నేను తీయను. అచ్చిబాబు పంతులు గారు చెప్పినట్టు చేయి. అయ్యి నీ బొగ్గు మీద కూర్చోకండి, నీకూడా పెళ్ళి అవుతుందా? కాకి ముక్కుకి యాపిల్ పడండి. ఇదే కన్నోళ్ళకి లేని దొరద మనకెందుకు? కూతురు పెళ్లి గురించి చచ్చిన తల్లిదండ్రుల గురించి అన్నాం, కానీ ఆళ్ళు బతకడం కోసం కూతురు జీవితాన్ని నాశనం చేసిన తల్లిదండ్రుల్ని ఇప్పుడే చూస్తున్నా. నువ్వు బాగున్నావు, నాకు నచ్చావు. నిజం? అదేమిటి బాబు, పెళ్లి కాకుండానే అమ్మాయిని అలా గిల్లేశావు. గిల్లి చెప్తే నిజం చెప్పినట్టు కదా సుబ్రహ్మణ్యం. కొరికి చెబితే అబద్ధం చెప్పినట్ట. ఏమిటో ఈ బెల్లం జీలకర్ర తీసుకో. చీ, ఇది బాగోదు. సన్నపప్పు బెల్లం అయితే బాగుంటది. ఇవి తింటానికి కాదు, అమ్మాయి నెత్తి మీద పెట్టాలి. నేను ఎందుకు పెట్టాలి? దాని చేతులు ఉన్నాయి కదా, దానే పెట్టుకోమను. అచ్చి బాబు, అవి తీసుకుని ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకోవాలి. ఓ, పెళ్ళంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేతులు పెట్టుకోవటం అన్నమాట. పిచ్చివాడివైనా నిజం చెప్పావు. నువ్వే పిచ్చోడు, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చోడు, మీ తాత పిచ్చోడు, మీ మామ పిచ్చోడు. తప్పదు చూడమ్మా, నన్ను పిచ్చోడు అంటాడు. లేదమ్మా, నువ్వు నా బంగారు కొండ. బాబు బంగారు కొండ మాంగళ్యధారణ కానివ్వు. అంటే ఏంటి? మెల్లో తాళి కట్టాలి. కట్టేస్తాను. ఓరి నీ మాంగళ్యానికి మరో ముడి ఈయన మెల్లో కాదు,
అమ్మాయి మెళ్ళో మూడు ముళ్ళే మూడేం కర్మ ముప్పై ముళ్ళేసేస్తాడు అయ్యి బాబోయ్ మూడు ముళ్ళేస్తేనే మూడు జన్మల బంధం అంటారు నువ్వు ముప్పై నలభై ముళ్ళేసావనుకో పాప మావిడికి అన్ని జన్మలకి ఒకే మూడు అంటే బోర్ కొట్టేస్తాయి మూడై చాలు అయితే నువ్వు లెక్కెట్టు తెలిసి తెలిసి బంగారం లాంటి పిల్లని పిచ్చోడికి ఇచ్చి జీవితాన్ని నాశనం చేశారు ఆస్తుంటే పిచ్చోడికేంటి కాసేపట్ల చచ్చేవాడికి కూడా పెళ్ళవుతుంది మారే అయ్యో ఏమైందండి నేను బతకడం కోసం దాని బతుకును బరి చేసే మాణిక్యం ఈ పెళ్లి ఇలా చూడటం కోసం నేను బతుకుంది అంతకంటే చచ్చిపోయిన పిచ్చిపోయానికి సోఫరం అంటే జమ్మలగిడి బాంబ సినిమా చూసినప్పుడు కూడా రానంత నవ్వు వచ్చేస్తున్నారా మనమేంటి ఊళ్ళో జనానికి కూడా ఆడికి సోఫరం అంటే కితకథలు పెట్టేసి తెగ నవ్వేసుకుంటారు మరీ అంతగా స్మైల్ వేసుకోకండి నవ్వు నాలుగు విధాలుగా చేటు మాకు చేటేటో అచ్చి బాబుకి అసలు పెళ్లే అవ్వదనుకున్నా అబ్బా అయ్యింది అలాగే శోభనం కూడా అవుతుంది ఆ తర్వాత ఈ ఆస్తికి వారసుడు వస్తాడు ఆపేశారే నవ్వుకోండి ఈ మాటలన్నాక పొద్దు నుంచి తాగిన బాండాలు మత్తు మొత్తం దిగిపోయిందిరా నాకు బాగా ఎక్కేసింది ఏంటంటే చెరుకూరు బ్రదర్స్ రాత్రిపూట కూడా కొబ్బరి మండలు తాగుతూ హెల్త్ మెయింటైన్ చేస్తున్నారా కోనసీమలో పుట్టాం కదా కోకోనట్ డ్రిల్ చేస్తున్నాం ఓహో డోంట్ గో అవే స్టే ఆన్ ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి వాళ్ళు తాగుతున్నది కొబ్బరి నీళ్లు కాదు విస్కీ నీళ్లు వారమే దొరికితే దొంగలో మిక్సింగ్ పైగా కవరింగ్ ఒకటి అయ్య బాబోయ్ చెరుకూరు బెదర్స్ చూసి చిలుకూరు సిస్టర్స్ కూడా కొబ్బరి బొండాలు అలవాటు చేసుకున్నారా చిచి మేము తాగుతున్నది ఒరిజినల్ కొబ్బరి నీళ్లు రీమిక్స్ కాదు ఎందుకైనా మంచిది మీ భర్తలకు దూరంగా నుంచి తాగండి లేకపోతే పెళ్ళోళ్ళందరూ మిమ్మల్ని కూడా మిక్సింగ్ బ్యాటీ అనుకుంటారు కాదు నీ మంచం ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే పడుకోవాలి మరి పడుకుంటే నలిగిపోతే కదా నలిగినా పర్వాలేదు ఈ రోజు నీకు మొదటి రాత్రి కదా ఈ రోజు ఏంటి నీ పుట్టక చాలా రాత్రులు వచ్చాయి కదా అది వేరు ఇది వేరు ఈ రోజు తొలిసారిగా నీ భార్య నీ దగ్గరకు వస్తుంది మరి మన పిల్లప్పుడు కూడా వచ్చింది కదా ఆ రావడం వేరు ఈ రావడం వేరు ఏంటి వేరు ఏది అడిగిన వేరు వేరు అంటావు అది కాదు నాన్నా నీకు పెళ్ళయిందా అయింది గాయత్రి నీ భార్య కదా అవును అందుకని ఇక నుంచి నువ్వు నీ భార్య కలిసి ఇక్కడే పడుకోవాలి అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నేను గాయత్రి ఇక్కడే నిద్రపోవాలి పడుకోవడం అంటే నిద్రపోవడం కాదు మరి అది భగవంతుడా ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావయ్యా తల్లివై ఉండే కొడుకుతో ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలను ఏంటమ్మా ఏమైంది అన్ని నీ భార్య చెప్పంపిస్తాను తనే చెప్తా చెయ్యవే నువ్వెంత పదిరాదో నాకు తెలుసు కానీ ఇలా ప్రతిసారి గుర్తు చేయకర్లేదు అయినా కొత్తగా ఈ ఫార్మాలిటీస్ అంటే పాతి రీతి అన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలంటండి ఇందాక లేచిపోయిన ఆడది అన్న సీరియల్లో చెప్పారు మొగుడు మీలా ఎంత విధవైనా లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలంట అలానే అప్పించాడు పెళ్ళాలి చెప్పండి ఆ తర్వాత మనం అందరం అన్నవరం గుడి మెట్ల మీద కూర్చుని తలగొడ్డ పరుచుకుని దయాశాలులారా సహాయం మునీరా అంటూ అడుక్కు తినాలి నీకు పాటలు వచ్చు కాబట్టి నీ ఫ్యామిలీతో హాయిగా బతికేచ్చు మా పరిస్థితి ఏంటి దీనికి రావు నాకు రావు నర్మయ్య చూడండి వినండి అక్కడే ఏదో రకంగా పిల్ల మనసు ఎరగొట్టి శోభనం గదిలోంచి అది పారిపోయేట్టుగా చెయ్యాలి లేకపోతే మనం పారిపోవాల్సి వస్తుంది ముందు నువ్వు ముప్పై రెండు పళ్ళు బయట పెట్టి నవ్వటం ప్రాక్టీస్ చెయ్యి అలా తింగరతనం కొట్టొచ్చినట్టు కనపడాలి అప్పుడే నువ్వు టాప్ యాంకర్ అవుతావు సగం వచ్చేసింది నేను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది ప్రతి అమ్మాయి నైట్ కోసం మిడ్ నైట్ మసాలా చూస్తూ కలలు కంటుంది సమరం గారి అవసరం లేకుండా సంసార జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది ఏం లాభం పోయిపోయి నిన్న తింగరవడు కంటగట్టారు
అచ్చుడు ఆ బొమ్మలన్నీ మా వదిన గారు అచ్చుబాబు కోసం కొన్నారు కానీ ఒక్క రోజు కూడా వాటిని వాడలేదు కనీసం చెయ్యి కూడా వేయలేదు దాంతో అవి దుమ్ము కొట్టుకుపోయి